ప్రియులారా, కరోనా గృహ నిర్బంధ దెబ్బకు విలవిలలాడిపోతున్నారా? దానికి తోడు ఎండ దెబ్బ ఒకటి. ఒక్క నెల దాటినా కానీ కరోనా చావు దెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. అది రోజుకొక రూపం, మరో రోజుకొక రంగు, చిత్ర విచిత్రంగా దాని మలుపులు, దాని మెలికలు మానవుని మేధస్సుకు అర్థం కావట్లేదు. శాస్త్రజ్ఞులు కూడా తికమక్కబడిపోతున్నారు. అటు చలి దేశాలని లేదు, ఇటు వేడి దేశాలని లేదు. మనకు తెలుసు, మన దేశానికి రానే రాదు. ఎర్రతి వాచిపరచి ఆహ్వానించిన 27 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే అది బతకదు. కాబట్టి భయపడని అవసరం లేదు అని అనుకున్నాము. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, 40 కాదు 50 కాదు 60 అయినది బ్రతకగలదట. చివరికి తెలిసింది ఏంటంటే, ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం అంటే, మనిషి జీవించినప్పుడే మనిషిలో జీవించటం మాత్రమే కాదు, మనిషి మరణించిన తర్వాత కూడా అది చనిపోయిన మనిషిలో జీవించగలుగుతుందట. ఎంత విచిత్రం! కనుక ఈ విచిత్ర కాలంలో ఆలోచించే మనిషి మథన పడిపోతున్నాడు. చాలామంది నాస్తికులు కూడా మేధో మథనం గావిస్తున్నారు. ఏంటిది అయోమయం, చిత్రం విచిత్రం! ఇంతకుముందు 14 రోజులు క్వారంటైన్ అన్నారు. మనకు తెలిసింది అంతే జ్ఞానం పోయిన నెలలో. ఇప్పుడు తెలిసింది 14 రోజులు మనలో ఉన్నది మంచిగా ఏసీ రూమ్లో ఉన్నట్టు దాక్కుని ఉంటుందట. ఇప్పుడు ఈరోజు నుంచి 28 రోజులు చేశారు తెలంగాణ రాష్ట్రంలోనైనా కనీసం. కనుక ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఇంత నడకలతో ఉంది. కనుక మనిషి ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా దేవుడున్నాడా అనే నాస్తిక ప్రశ్న కంటే దేవుడేం చేస్తున్నాడని చాలామంది ప్రయత్నిస్తున్నారు. దేవుడా, నీవు మంచివాడవు, ధర్మాత్ముడు, న్యాయవంతుడవు కూడా, నేను చేసిన తప్పుకు శిక్ష ఉంటుంది. కానీ ఇంత శిక్ష, ఇంత కఠోర అగ్ని పరీక్ష ఇన్ని నాళ్ళా అని మనిషి ఆవేదన చెందుతున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, కాస్త జ్ఞానోదయం కలిగి ఆలోచించే ప్రజలంతా, ప్రపంచమంతా, ఏ ధర్మం ఏ మతం వదిలిపెట్టు. దేవా, చేతులకు పట్టిన కరోనాని కడుక్కోవటమే కాదు, మా మనస్సుకు పట్టిన అహాన్ని, అహంభావాన్ని మేము కడిగేసుకుంటాము. మేము భౌతిక దూరాన్ని పాటిస్తాము, అదే మా భద్రత. గృహ నిర్బంధాన్ని ఒప్పుకుంటాము, ఎందుకే అది మా రోగ నిరోధక మాత్ర, ఔషధం లేదు కాబట్టి. ఇవన్నీ మేము ఒప్పుకుంటున్నాము, మా మనస్సుని హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటాము. మేము ఈ భూగోళానికి, పంచభూతాలకు చేసిన అన్యాయానికి దేవ ఎంత శిక్ష కాదు. మాకు ఆత్మస్థైర్యాన్ని ఉంచండి, మాలో నిలపండి. మీరు మాకు ఇచ్చిన శక్తిని మేము ఉపయోగించుకుంటామని మంచి మనిషి, ఆలోచించే మనిషి, మెన్ ఆఫ్ గుడ్ విల్, భూలోకములో మంచి మనసు గల వారికి సమాధానమని దేవదూతలు యేసుప్రభు పుట్టినప్పుడు పాడినారు కదా, అలాంటి మంచివాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ మన కృతజ్ఞత తెలిపి క్రైస్తవులమైన మనకి ఆత్మస్థైర్యం ఉంటే మాత్రము చాలదు, మంచి మనసు ఉంటే మాత్రము చాలదు. అది అవసరమే, అది మొదటి మెట్టు. మంచి మనసుతో, ఆత్మస్థైర్యంతో మనకి ఈ సంక్షోభ సమయంలో ముందుకు సాగాలి. కానీ దేవుడేం చేస్తున్నాడన్న ప్రశ్నకు మనకు సమాధానం రావాలి. ఇంత చక్కటి పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు లోకాంత్యం వరకు మనతో నడుస్తాడు. ఏదేని మనంలో ప్రారంభించిన నడక ఆగిపోలేదు, ఆగిపోదు. దేవుడు మనతో నడవటం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడన్న ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం నుండే మనకు సమాధానం దొరుకుతుంది. దేవుడు మనతో పాటు బాధపడుతున్నాడు, మనతో పాటు చింతిస్తున్నాడు. మన ఆదికాండంలో 6:6 ఉంది కదా, జల ప్రళయం ముందు దేవుడు మనుషులు దుష్టులై అన్ని దుష్ట పనులు చేస్తుంటే ఆయన మనసు నొచ్చుకున్నాడు. మంచి పాట కూడా ఉంది కదా, చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకురా. మనల్ని సృష్టించినందుకు దేవుడు చింతించాడు, హృదయంలో మనసు నొచ్చుకున్నాడు. చదవండి ఆదికాండము
6-7 వచనాలు. అదేవిధంగా క్రీస్తు శ్రమలను అనుభవించినప్పుడు దేవుడు వహించిన మౌనం మనకు ఎట్లా అర్థమవుతుంది? ఉత్థానం తర్వాతనే మన పాప పశ్చాత్తాప పరిహారము, ఆయన న్యాయవంతుడు కూడా, ఆయన న్యాయ నిర్ణయము నెరవేరాలి. మనకి ఈ విధంగా మనం చూసుకొని ఈ సంక్షేప సమయంలో దేవుడు ఉన్నాడా అనేది కాదు, దేవుడు ఉన్నాడు. 100కి 100 పాళ్ళు మనకిచ్చిన ఆత్మస్థైర్యము, మంచి మనస్సు, సామూహికంగా సమాజపరంగా మనం ఐక్యం కావటానికి ఇచ్చిన శక్తి, ప్రపంచమంతటా అందరము కలిసి ఒకే తాటి మీద నడవగలుగుతున్నాం, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి. అంతేకాదు దేవుడు ఏం చేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లలు చాలా పిచ్చి పనులు చేసినప్పుడు, చేతులు కాల్చుకున్నప్పుడు, ఇక చేసేది ఏం లేదు కాలినాయి, అప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో పాటు విలపిస్తారు. అదేవిధంగా దేవుడు ఈ విపత్తు సమయంలో మహా ఉత్పాతం రాబోతుంది మే నెలలో అని అంటున్నారు. మనం అనేక వార్తలు వింటున్నాము, మనకు తెలియందే లేదు ప్రియులారా. కానీ క్రైస్తవులుగా మహా ఉత్పాతం వచ్చినా కానీ దేవుడు దాంట్లో మనతో పాటు ఉంటాడు, మనతో పాటు నడుస్తాడు, మనతో పాటు వేదలను అందుతాడు. మనం ప్రాణాలు ఇవ్వకపోయినా దేవుడు తన ప్రాణమైన ఇచ్చాడు. ఈ తక్కువ కాలములు, పాస్క కాలములు మనం రెండింటి ఐక్యతను కూడా చూడగలుగుతున్నాము. కనుక ఈనాడు ఆత్మవిశ్వాసం ఒకవైపు, మరొక వైపు క్రైస్తవ కథోలిక విశ్వాసము. కరోనా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించిన, దెబ్బ మీద దెబ్బ వేసిన, మమ్మల్ని చిందర వందర చేసిన, మా కథోలిక విశ్వాసానికి అగ్ని పరీక్ష పెట్టిన, దేవాలయాలన్నీ మూత వేసిన, పూజకు దేవప్రసాదానికి అవకాశం లేకపోతున్నా, అది మా హృదయాలను, మా మనసులను, విశ్వాస మా గృహాలను అది ఏమీ చేయలేదు, చెక్కు చెదరకుండా ఉంటాయి. కనుక ఈరోజు లూకాస్ వార్త 24 అధ్యాయములు మనం చూస్తున్నాము. 29వ వచనమును ఎమ్మాఊస్ శిష్యులు ప్రభుని, ప్రభువా మాతో ఉండండి, ప్రొద్దు వాలిపోయినది, సందవేలాగినది అని ప్రభువుని బ్రతిమలాడినారు. వాళ్ళ ఇంట్లో ఉండమన్నారు, వాళ్ళ కళ్ళు తెరిపించాడు పూజ చేసి. అదేవిధంగా క్రైస్తవులందరూ ప్రభువా మాతో ఉండండి, మా కుటుంబాలలో నిలిచిపోండి, ఈ సంక్షోభ కాలంలో కరోనా పగటినే చీకటిగా చేస్తుంది. ఎంత చిమ్మ చీకటి, అది రోజుకొక రూపం రంగు. దైవవాక్యం ఎంత విన్నా కానీ మాలో ఆ విశ్వాసం చలించిపోతుంది, మా ఆత్మవిశ్వాసమే దెబ్బతింటుంది. ప్రభు ఆయన మేము మమ్మల్ని కరోనా సైతాను చావు దెబ్బ వేసిన, మేము కేకలు వేసిన, ప్రభు మీరు మాతో ఉన్నారని, ఉంటారని ఆత్మవిశ్వాసాన్ని దయచేయండి. కరోనా మమ్మల్ని ఏమి చేయదని మేము గట్టిగా నమ్ముతున్నామని ప్రార్థిద్దాం. అలాంటి గొప్ప విశ్వాసాన్ని, పాస్కానంద విశ్వాసాన్ని కరోనా ఎంత విలువలాడించినా అది ఓడిపోవటమే సత్యము. కనుక పాస్కా క్రీస్తు మనకి ఇలాంటి సత్యాన్ని నిండుగా బోధించేటట్టు మనతో, మన ఇళ్ళలో, మన సమాజంలో, మన ప్రపంచంలో ఉండమని దేవుని ప్రార్థించుదాము. హల్లెలూయా, ఆమేన్.